5 4 3 2 1 0 ఓకే మై డియర్ మాస్టర్స్ అందరం రెండు అరచేతివేళ్లను విడిచేసి రెండు కళ్ళ మీద మూడు క్షణాల పాటు ఉంచుకుందాము 3 2 1 0 ఓకే మై డియర్ ఫ్రెండ్స్ అందరం రెండు కళ్ళ మీద నుంచి రెండు అరచేతివేళ్లను వీలైనంత నెమ్మదిగా తీసివేస్తూ హాయిగా నవ్వుతూ మరి రెండు అరచేతులను చూస్తూ ధ్యానం నుంచి మామూలు స్థితికి వస్తాము. నమస్కారం మేడం. మాస్టర్లందరికి నమస్కారము, శుభోదయము. ఈ యొక్క భగవాన్ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి ధ్యాన జ్ఞాన గానామృతం అన్నటువంటి జూమ్ కార్యక్రమానికి సాదర స్వాగతము. మొదటగా మనందరి జగద్గురువులు బ్రహ్మశ్రీ పితామహ డాక్టర్ పత్రిజీ గారికి మరియు మాతృ సమానరాలైనటువంటి గురుమాత అయినటువంటి స్వర్ణమాల అమ్మగారికి మరియు యోగేశ్వరులైనటువంటి యోగి మరియు భగవాన్ శ్రీ వెంకయ్య స్వాముల వారికి లోక సమస్త యోగేశ్వరులకు గురు మండలికి గురు పరంపరకు భూమాతకు ప్రకృతి మాతకు మరి విశ్వమాతకు అందరికీ కూడా మరి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సత్యదేవ పిరమిడ్ మాస్టర్లకు మరియు ఈ యొక్క కార్యక్రమానికి ప్రవచనకర్తలైనటువంటి డాక్టర్ చెరుకూరి వెంకటలక్ష్మి మేడం గారికి మరియు ఈ సెషన్లలో పాల్గొంటున్నటువంటి ధ్యాన మిత్రులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మనం గతంలో 14 భాగాలలో ఈ యొక్క భగవాన్ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్రలో జరిగినటువంటి నిజ జీవిత సంఘటనలను వారి యొక్క ధ్యాన శక్తిని మహిమలను గాన రూపంలో మరియు ఉదాహరణలు మరియు హాస్యంతో కూడి ఉన్నటువంటి అన్ని సంఘటనలను చాలా చక్కగా మరి మేడం గారు చెప్తున్నారు. ఈరోజు 15వ భాగము. ఈనాటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అనుగ్రహ భాషణం చేయవలసిందిగా మేడం గారిని సవినయంగా నేను వేడుకుంటున్నాను. ఓకే మేడం. ముందుగా విశ్వ ధ్యాన జగత్తుకి గురువు గారైనటువంటి పితామహులైనటువంటి బ్రహ్మర్షి డాక్టర్ సుభాష్ పత్రిజీ గారికి, మాతృ సమానరైలైనటువంటి స్వర్ణమాల పత్రిజీ అమ్మగారికి శతకోటి హృదయాభివందనాలు, ఆత్మాభివందనాలు చేస్తూ, అలాగే విశ్వం అందునట్ట ప్రతి ఒక్క ధ్యానులకు జ్ఞానులకు ధ్యాన జ్ఞానాన్ని జూమ్ ద్వారా అందిస్తున్నటువంటి మరి సత్యదేవ పిరమిడ్ మాస్టర్స్ అయినటువంటి సుబ్బారావు సారు, సోమసుందరెడ్డి సార్ గారికి మరియు శ్రావణ మేడం గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, అలాగే విశ్వమందున్న ప్రతి ఒక్క గ్రేట్ మాస్టర్స్కి ధ్యానులకి మరి అందరికీ కూడా నమస్కరిస్తూ, మరి భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వాములు వారి చరిత్ర ఇంతవరకు 14 ఎపిసోడ్లు జరిగింది. ఇవాళ 15వ ఎపిసోడ్లో మరి వెంకయ్య స్వాముల వారి యొక్క అంతిమ యాత్ర అంటే ఆయన యొక్క సమాధి జీవ సమాధి గురించి మరి ఇవాళ చెప్పుకుంటున్నాము. ఇది అయిపోయిన తర్వాత ఆయన మహిమలు చాలా ఉన్నాయి కాబట్టి అవి ఒక 2-3 ఎపిసోడ్లలో ఇంకొక చోట ఆయన మరో మళ్ళీ అవతారం ఎత్తున్నారు, అది కొంచెం చెప్పుకొని మరి ముగిస్తాము. ఇవాళ వెంకయ్య స్వాముల వారు మరి సమాధి యోగానికి వెళ్తున్నారు. ఆ దాని గురించి చెప్పే ముందుగా మరి ప్రప్రథమైనటువంటి ప్రప్రథమంగా పూజార్హుడైనటువంటి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించుకుని ప్రారంభిస్తాను. శుక్లాంబర ధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే
सर्व विघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेक दंता भक्तानां एकदंतम् अस्महे एकदंतम् अस्महे उज्जय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनुवे मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं पातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि शिरसा नमामि शिरसा नमामि श्रीरामदूतं शिरसा नमामि श्रीराम राम रमेति रमे राम मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरनने वेंकय्य स्वामी गुरुदेवं गलगमूडि ग्रामे स्थितं अत्रियनसूय मुनियं च वेंचलय्य पिच्छं मतनय दत्तावतारं नित्याग्निहोत्रं नित्यानदानं विषग्वरेण्यं अवधूतरूपं देवादिदेवं नमामि सद्गुरुं श्री वेंकयार्य नमामि सद्गुरुं श्री वेंकयार्य भगवान श्री श्री वेंकय स्वामुल वारिकि जय श्री स्वामुल वारु ఊరూరు పల్లె పల్లెల్లో ఉన్నటువంటి రోగ రుష్టులను తొలగించి వారి వారి ప్రజల యొక్క బాధలను తొలగించి ఆయన యొక్క మహిమను చూపుతూ భక్తుల యందు భక్తులకు భయభక్తులకు కలిగి భక్తులు మరి వారి యొక్క అజ్ఞానుసారంగా నడుచుకునే రీతిగా నారాయణ నామస్మరణను ప్రపంచమంతా కూడా చాటింపు చేసి నిరంతరము నారాయణ నామ మంత్రాన్ని ఎవరైతే ధ్యానిస్తారో అలాంటి వారికి అన్ని విధాల కష్టాలు తొలగి శాశ్వతమైన మోక్ష కైవల్య పదవిని ఇస్తాడని ఆ వెంకయ్య స్వాముల వారు అందరికీ కూడా చెప్పారు. కానీ వెంకయ్య స్వాముల వారు మరి 1982 ఆగస్టు 24వ తేదీన మరి వారు 22 నుంచి సమాధి కావాలని ప్రయత్నిస్తే గవర్నమెంట్ ఒప్పుకోలేదట. జీవంతో సమాధి చేయటం మాకు ఇష్టం లేదు, నిండు ప్రాణిని సమాధిలో పెట్టడం ఇష్టం లేదని నిరాకరించారని. మరి 3 రోజులు ఆయన యొక్క గడియల కోసం ఎదురెదురు చూస్తూ లాస్ట్కు చనిపోయాడని పుకారు పుట్టించి ఆ మహానుభావుడు మరి 1982 ఆగస్టు 24వ తేదీ నాడు శ్రీ స్వాముల వారు మహాసమాధి చెందారు. మహాద్భుతంగా 16/9/86 విజయనగరంలో ఒక సాయిబాబా భక్తురాలింటికి వెళ్ళారంట సమాధి అయిన తర్వాత. అక్కడికి వెళ్ళి అన్నం అడిగారట. మోకాళ్ళ వరకు పంచగట్టుకొని పైన చిన్న టవల్ వేసుకొని తువాల నెరసిన జుట్టు చేతిలో కర్ర ఇది ఈ వేషంతో స్వామిని గురించి ఆమెకు బొత్తిగా తెలియదు, సమాధి అయిపోయినాడని తెలియదంట. కానీ ఆమె ఆకులు అన్నం పెట్టేస్తే ఆవుకు పెట్టేశాడంట. ఆయన ఆకులు తినడు కదా, ఆయన తాటాకు రేకులనే పెడతాడు. వారు త్రాగిన ఆకలి తీరిందమ్మా అని
ఓ చేతిలో కర ఆ ఆవేశంతో పోయిన ఆయన గమనించక పాపం ఆమె ఆయన యొక్క పద్ధతి తెలియక ఆమెకు బొత్తిగా తెలియంది. ఆమె ఆకులు అన్నం పెట్టేస్తే ఆ ఆవుకు తీసుకెళ్ళి పెట్టారంట. చారు త్రాగి పెట్టినటువంటి చారును కూరగిన్నెలు ఇచ్చారు కదా, ఆ చారును మాత్రం తాగి నా ఆకలి తీరిందమ్మా అని చెప్పి వెళ్ళారట. ఆ దివ్య పురుషుని సన్నిధిలో చెప్పలేనంత ప్రశాంతత ఆనందము అనుభవించిందంట ఆ తల్లి. 8 రోజుల్లో స్వామి వారి చరిత్ర వారింటికి చేరిందంట. స్వాముల వారు ఇలా ఆ స్వామివారు ఫోటోను బట్టి మొన్న ఆవుకు అన్నం పెట్టిన ఆ మహనీయుడు వీరేనని మరొక్కసారి వినిపిస్తుందా సార్? వస్తుంది మేడం. సరే వస్తుంది, కంటిన్యూ చేయండి మేడం. మరొకసారి దర్శన మిమ్మని ఆ మహానీయుడు వీరేనల్లి వీరేనని బల్లగుద్ది చెప్పారట. మరి ఆమె కుమారుడు ఆర్తితో ప్రార్థించసాగాడు. 12:10:86న తిరిగి అదే రూపంతో ఆమె కుమారుడు పగలు 12 గంటలకు వచ్చారట స్వాములు వారు. 82లో సమాధి అయినా కూడా 86లో మామూలు మనుషులాగా ఆయన నడుచుకొని వచ్చి 12 గంటలకు పగులు పట్ట పగులు వచ్చారట. ఎంత ప్రార్థించినా కూడా ఇంట్లోకి రానే లేదట. మరి కాజాలు అనే తీపి పదార్థాలు సమర్పిస్తే పిల్లలకు పంచిపెట్టారట. మరి ఆయన పాయసం త్రాగి తిని దక్షిణం తీసుకొని వెళ్ళారట. అప్పుడు స్వామివారి అనేక మందిని చూశారు. 3వసారి ముచ్చటగా మళ్ళా వచ్చి ఆ దుప్పటి తీసుకోవాలమ్మా, మరలా ఆర్తితో ప్రార్థించారంట దుప్పటి తీసుకోమని. తిరిగితే 12/12/86 సాయంకాలం 4 గంటలకు అదే రూపంలో వచ్చారట. అందరూ చూస్తున్నారు. ఎంత బ్రతిమాలినా కూడా ఇంట్లోకి మాత్రం రాలేదట. వెళ్ళబోతుంటే ఇంట్లోనే దుప్పటి తెప్పించి కప్పి దక్షిణ సమర్పణలు ఇచ్చి పంపించారట. శ్రీ స్వామివారిని దర్శించుకున్న అనేక మంది గ్రామస్తులు విజయనగరం నుండి గొలగముడికి వచ్చి సమాధిని దర్శించి ధన్యులయ్యారు. కానీ భక్తులంతా కూడా స్వామివారు సమాధి అయినారని వారి యొక్క దుఃఖాన్ని తీరని దుఃఖాన్ని వెళ్ళబుచ్చుకున్నారంట. అందరు సమాధి దగ్గరికి వచ్చి స్వామి వెంకయ్య కనుమరుగైతివా, స్వామి స్వామి వెంకయ్య కనుమరుగైతివా స్వామి, కన్నుల ముందర తిరిగే వేళ కవగనైతిమి మీ నిజ మహిమ, తలవగుమయ్యా తనయుని తప్పులు దినులమయ్యా దయగనుమయ్యా, స్వామి వెంకయ్యా కనుమరుగైతివా స్వామి, స్వామి వెంకయ్యా కనుమరుగైతివా స్వామి, నీటిలో దీపం వెలిగించావు విప్పుల గుండం రగిలించావు, తీగలతోనే నాదము మీటి ఓంకారమునే పలికించావు, స్వామి వెంకయ్యా కనుమరుగైతివా స్వామి. ఎప్పుడైనా వస్తువు ఎదురుగా ఉన్నప్పుడు దాని విలువ తెలియదంట, అది కనుమరుగైనప్పుడే దాని యొక్క వాల్యూ తెలిసేది, దాని యొక్క విలువ తెలిసేది. వెంకయ్య స్వామి మానవ రూపంలో బయట అందరితో మాట్లాడుతూ తిరుగుతున్న రోజుల్లో
ఆయన భగవంతుడని మేము కనుగొనలేకపోతున్నాయినా. ఆ కన్నుల ముందు తిరిగే వేళ నిన్ను మేము కాననైతిమి తండ్రి దేవుడు అని, మరి కాననైతిమి మా తప్పులు క్షమించు, మమ్మల్ని క్షమించు నాయన అని భక్తాదులను మొరపెట్టుకుంటున్నారంట. సమాధి అయిపోయినప్పుడు ఆయన దేవుడు అని తెలుసుకున్నారు. అంతకుముందు ఏంటోలయ్యనా పిచ్చోడు పిచ్చి వెంకయ్య తిరుగుతున్నారు అనుకున్నారే కానీ, ఏదో మంత్రాలు తంత్రాలు చేసి జ్వరాలు బాగు చేస్తున్నాడు, అందరికీ కష్టాలు పరిహారం చేస్తున్నాడు, ఈయన దైవ స్వరూపుడు అని ఒక్కరు కూడా అనుకోలేదు. ఇప్పుడు మనం పత్రిజి సార్ని ఎవరన్నా దైవ స్వరూపుడు అని అనుకుంటున్నాం లేదా చాలా మంది. అలాగా మరి ఆయన మానవ శరీరంతో తిరుగుతున్నాడు కాబట్టి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ధ్యానంలో చారని వాళ్ళు, అయ్యో ఏందో ఆయన ఏందో చెప్తున్నారు, వీళ్ళేందో పోతున్నారు, వీళ్ళేందో ధ్యానాలు చేస్తున్నారు, ఏంటో వీళ్ళు పిచ్చోళ్ళు అని అనుకుంటున్నారు ఈ లోకము. అలాగే మరి వెంకయ్య స్వామిని కూడా ఎవరు దేవుడని కనిపెట్టలేకపోయినాము అని ఆయన మరుగైన తర్వాత బాధపడుతున్నారన్నమాట. ఆయన సమాధి అయిపోయిన తర్వాత బాధపడుతున్నారు. ఈ ప్రజలు ఏది కూడా అంతే, చేతి నుండి జారిపోయినప్పుడు అప్పుడే ఆ విలువ అనేది తెలిసేది మనిషికి. లేనప్పుడు ఏమేమో గర్వాలు ఉంటాయి, అహంకారాలు ఉంటాయి, నేను అనేదాన్ని దాని ముందు మరి ఎవరు మరి అది ఎంత బలమైనదో నేను అనే ఒక అహంకారము. అందుకనే పెద్దవాళ్ళు చెప్పారు 1000 అనుగలకున్నంత బలం ఉంటుందంట ఈ అహంకారానికి. మరి అహంకారాన్ని తొలగించుకోవాలంటే హరినామ స్మరణం చేయాలి, ధ్యానం చేయాలి, అజ్ఞానం అనే చీకటిని తొలగించుకోవాలి. అప్పుడే మనము ఒక మనిషిలాగా మనము ఈ లోకంలో గుర్తింపబడతాము. మరి వెంకయ్య స్వాముల వారు అంతటి గొప్ప తండ్రి కూడా భగవంతుడిని ఎక్కడా చెప్పుకోలేదు, ఎవరుగా కనిపెట్టను లేదు. ఆయన భగవంతుడు అని అనుకుంటే ఆయనకేమి ఇదైంది, ఆయన కొమ్ములు పెరికేస్తున్నారు ఎవరన్నా, కొమ్ములు పోయినా కూడా ఏముంది, ఆయన యొక్క ధర్మము, ఆయన యొక్క మహిమ, ఆయనలో ఉన్నటువంటి దయా దాక్షిణ్యత, ఆయనలో ఉన్నటువంటి యోగత్వము, ఆయన యొక్క వెలుగు అంతా కూడా మరుగైపోయిన తర్వాత వెలుగుకి వచ్చింది. ఆయన యొక్క మహిమలన్నీ కూడా మనిషిగా బయట తిరుగుతున్నప్పుడు ఎవరూ కనిపెట్టలేకపోయినారు. ఆయన లోపలికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు చెబుతున్నారు, నీటిలో దీపం వెలిగించావు, నిప్పుల గుండం రగిలించావు, తీగలతోనే నాదము మీటి ఓంకారముని పలికించావు స్వామి వెంకయ్య, కనుమరుగైతివా స్వామి అని ఇప్పుడు వాపోతూ ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు కనిపెట్టలేదు, ఇప్పుడు ఆయన తీగలు నిప్పులు గుండాన్ని నీళ్ళతో వెలిగించింది, అవన్నీ మనిషి చాటుకు పోయిన తర్వాత ఆయన మహిమలని ఇప్పుడు కనిపెట్టి ప్రజలంతా. మరి ఆయన ఎప్పుడైతే సమాధి అయిపోయినారో, సమాధి అయిపోయిన తర్వాత కూడా మరి 82లో సమాధి అయితే 86లో తన తన భక్తులు ఎక్కడెక్కడ ఉన్నారో భక్తులందరూ కూడా నిజస్వరూపంలో మరి కనిపించినాయంట. ఆ అనుభవం మాకు కూడా జరిగింది. నిజస్వరూపంలోనే మేము కారులో పోతూ ఉంటే మధ్యరాత్రిలో అడవిలో వెళ్తున్నాము, ఈ అడవిలో ఎట్లబ్బా భయంకరంగా మనం పోతున్నాం అనుకుంటున్నాము. మరి ఆ జామున తలగుడ్డ కట్టుకొని కర్ర చేత పట్టుకొని మాకు ఎదురు వస్తూ ఉన్నాడు అడవిలో. ఏంటబ్బా ఈజోనా, వెంకయ్యస్వామి అని మేము అరుస్తూ ఉన్నాగానే కనుమరుగైపోయినాడు. ఆయన కనిపించలేదు. కొంచెం దూరం పోతే అక్కడ ఇప్పుడు గాలిపాలెంలో ఆ యొక్క ఆ గాలిపాలెం శ్రీహరి స్వాముల వారి ఒంట్లోకి ఎలా ఈయన ప్రవేశించాడనేది ఇప్పుడు కొంత చెప్పుకుంటాము. వెంకయ్యస్వామి సమాధి అయిపోయిన తర్వాత అక్కడ ఊరూరు పల్లె పల్లె ప్రపంచమంతా రాకిపోయి భక్తాదులందరూ ఆయన్ను చూసి దానికోసం తండోపతండలుగా ఆ సమాధిని దర్శించుకోవడానికి వస్తున్నారన్నమాట. ఆ సమాధిని దర్శించడానికి వస్తున్నప్పుడు మరి చేజర్ల మండలం గాలిపాలెం అనే నెల్లూరు జిల్లా చేజర్ల మండలం గాలిపాలెం అనే ఊర్లో
ఒక కమ్మ కులంలో జన్మించినటువంటి అబ్బాయి, 14 సంవత్సరాల అబ్బాయి, శ్రీహరి అనే నామం పేరు కలిగినటువంటి వ్యక్తి. వాళ్ళ అమ్మ వాళ్ళందరూ వెంకయ్య స్వామిని దర్శించుకోవడానికి వెళుతూ ఉంటే ఈయన మేకలను గొర్రె మొక్కలను మేపుకుంటా ఉన్నటువంటి అతను ఆ గొర్రె మొక్కలను మేపుకుంటూ వెంకయ్య స్వామి దగ్గరికి వాళ్ళ అమ్మ పోతున్నది అందరూ వెళుతున్నారని తెలిసి ఆ గొర్రె మొక్కలతో మాట్లాడుకుంటున్నాడంట. ఓ గొర్రె మేకల్లారా, నేను వెళ్తున్నాను, నేను వెంకయ్య స్వామిని చూడడానికి వెళ్తున్నాను, నేను వచ్చేదాకా జాగ్రత్త గొర్రె మేక గోల్లారా, జాగ్రత్త జాగ్రత్తగా అందరూ ఉండాలమ్మా, ఏ పులులు మేకలు పులులు వచ్చిన భయపడకండి మేకల్లారా, ఏమొచ్చిన భయపడకండి గొర్రెల్లారా అంటూ ఒక గీటు గీసి ఆ గొర్రె మందలంతా ఒక చోట పెట్టేసి ఆ 14 సంవత్సరాల అబ్బాయి ఆ తల్లి బస్టాండ్కి వెళితే పరుగు పరుగున అమ్మ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి, అమ్మ నేను వస్తానమ్మా గొలగముడికి, అమ్మ నేనొస్తానే గొలగముడి, అమ్మ నేనొస్తానే గొలగముడి, గొలగముడికి వచ్చి గోవిందుని దర్శించి వస్తానే ఓయమ్మ, నన్ను వద్దనకమ్మ, నేనొస్తానే గొలగముడు, అమ్మ నేనొస్తానే గొలగముడు అని వెంటబడ్డాడంట ఆ శ్రీహరి అనే ఒక 14 సంవత్సరాల అబ్బాయి. అప్పుడు ఆమె, నా దగ్గర టిక్కెట్ కూడా లేదురా డబ్బులు, నేను ఒక్కదానికి పెట్టుకొని పోతున్నాను, నా కాడ లేదు రావద్దన్నా కూడా, టిక్కెట్టు లేకుండా ఎక్కొస్తాను అమ్మ, నన్నెవరు అడగారు టికెట్టు ఓ అమ్మ, నీకెందుకు బాధ నువ్వెక్కవే తల్లి, నేను వస్తానే గొలగముడు అంట ఆ తల్లికి చెప్పి, నాతో నీకు అనవసరమో, నా టికెట్ గురించి నువ్వు అడగొద్దు, నీ పాటికి నువ్వెక్కు, నా పాటికి నేను ఎక్కిపోతానని ఆ అబ్బాయి తల్లి చేతులు ఎక్కినాడంట. బస్సు ఎక్కితే ఒక్కరు కూడా ఏ కండక్టరు ఆయన్ను డబ్బులు అడగనే లేదంట. మరి అలాగే తల్లి జతలు గొలగముడికి వెళ్ళిపోయి ఆయన ప్రదర్శన చేసుకుంటూ ఆ భగవాను వెంకయ్య స్వాముడు వారిని మనసులో అణు అణు కణ కణమంది తెలుసుకుంటూ, పరమాత్మ మరి నువ్వు బ్రతికున్నాగా నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు, మరి నీ వెళ్ళిపోయిన తర్వాత నాలో ఇంతటి ఆతృత ఆకాంక్షిత ఎందుకు కలిగించినావు, నేను ఒక అమాయకుడిని, నేను గొర్రెలను మేపలను మేకలను మేపుకుంటున్నటువంటి అమాయకుడిని, ఈ అమాయకుడికి ఎందుకు ఇంత నావు బాధ కలిగించావు, నిన్ను చూడాలనే భ్రమ ఎందుకు కలిగించావు నానా అంటూ ఆ సమాధి చుట్టూ తిరిగి 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 ఒక్కసారి సమాధి మీద బోర్డర్ పడుకున్నారంట. ఆ సమాధిలో నుంచి పెద్ద డూమ్ లైట్ లాగా అలాగే ఆ అబ్బాయి మనసులోకి హృదయంలోకి వెళ్ళి జ్వరపడిపోయింది. ఏది ఆ మహాత్ముడు వెంకయ్య స్వామి యొక్క ఆత్మ పరకాయ ప్రవేశమైనట్టుగా 14 సంవత్సరాల అబ్బాయి శ్రీహరిలో అప్పుడు ఆ శ్రీహరి అందరికీ మా మామూలుగా శ్రీహరినే, మళ్ళా తల్లి జతలో వచ్చేప్పుడే అక్కడి నుంచి ప్రసాదం ఇచ్చుకొని వచ్చి అందరికి ప్రసాదం పంచాడంట. అప్పటి నుంచి ఇంటికొచ్చినప్పటి నుంచి కూడా ఇంకా ఎవరున్నారు, ముందున్న శ్రీహరి కాదు కదా, పరమాత్ముడి స్వరూపము ఆయన శరీరంలో నిలిచిపోయింది కాబట్టి ఆయన నన్ను బియ్యం ఇప్పించుకొని ఆయన సపరేట్గా ఒక చిన్న కుండ పెట్టుకొని ఇంత నైవేద్యం వండుకొని తినడం మొదలుపెట్టినారంట అబ్బాయి. ఒరివరే వీడికేద పిచ్చి పట్టిందే, మేకలకు బానంటున్నాడు, గొర్రెలకు బాను మేపుకొని రాను బానంటున్నాడు, చదువు సంధ్య లేకపోయా వీటి నన్ను మేపుకొని రాకుంటే ఏంది అని వాళ్ళ అమ్మ చాలా బాధ పెట్టేదంట. అమ్మ నాన్న నేను ఎక్కడికి వెళ్ళానమ్మా, నాకేం పని ఉందమ్మా, ఇప్పుడు వెంకయ్య స్వామి బ్రతుకున్నప్పుడు ఏం మాటలు మాట్లాడుతున్నాడు, సేమ్ ఆయన మనసులోకి పోయి కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు, నాకెందుకమ్మా ఒక రుద్ద మేకలు వద్దమ్మా, నాకు ఈ నైవేద్యం వండుకొని తింటే చాలమ్మా, నైవేద్యం చేసి పెట్టుకుంటున్నానమ్మా అందరికి అని చెప్తున్నాడంట. ఒయ్యో పిల్లవాడికి ఏం పిచ్చి పట్టేసిందే, ఏమో ఏదో తీగ దొక్కినాడే, తీగ దొక్కి అంటరాని ఎక్కడో ఏమైపోయినాడు, ఈ విధంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, అసలు పనికి పోవటం లేదు, గొర్రెలు చూసుకోవటం లేదని ఊరంతా అప్పుకారు పుట్టించేస్తున్నారు వాళ్ళ అమ్మ నాన్న. ఏదని పోయేది
ఆ జముక్ పాలు కొట్టుకొని తాగుతాడంట. అవి తాగి వచ్చి పండుకున్నాడు. ఓయమ్మ జముక్ పాలు తాగినాడు, ఇంకేం బ్రతుకుతాడు, రేగులన్నీ కరుసుకుపోయి ఉంటాయి, చచ్చిపోతాడు చచ్చిపోతాడని అందరూ భయంకరంగా రోదన చేస్తున్నారంట. ఈయన శనివారం అయిందంటే, ఆ శనివారం కాదు ఆదివారం అని కాదు, ప్రతిరోజు ఇంకా స్వాముల వారు ఒంటి మీద ఉన్నాడు కాబట్టి మౌనంగా ఉంటున్నారంట, ఎవరితో పలకడు మాట్లాడు. ఒకరోజు రాత్రి 12 గంటలకు అర్ధరాత్రి వేళ ఆ గాలిపాలనికి దిగువతోపు అని ఒక ఉంటే, ఆ దిగువతోపుకు ఆ దిగువతోపు ఎలా ఉందంటే పెద్ద పెద్ద పొదలు, ముళ్ళ చెట్లు, భయంకరమైన పాములు, తేళ్ళు, పెద్ద పెద్ద దాసరు పాములు అన్ని తిరిగేటువంటి అడవి. మరి ఆయన ఆ గాలిపాలను వలగముని నుంచి వస్తూ 1 రూపాయి వాళ్ళ అమ్మ దగ్గర ఇప్పించుకొని ఒక ఫోటో కొనుక్కున్నాడంట వెంకయ్య స్వామి. ఆ ఫోటో వచ్చిన మంచి పూజ చేసుకుంటున్నాడా. ఆ రోజు మధ్యరాత్రిలో ఆ ఫోటో నెత్తిన పెట్టుకొని ఒక్కడే బయలుదేరినాడంట ఇంట్లో వదిలి. అప్పుడు తండ్రి కనిపెట్టుకొని ఉన్నాడు. ఏంటి అబ్బాయి లేచిపోతున్నాడని ఎవరికి చెప్పకుండా ఆ అబ్బాయి జతలోనే తండ్రి పోతుంటే పక్కన ఇంకొక ఆమె తులసమ్మని ఏమండి ఆమె వీళ్ళ జతలోనే వచ్చిందంట. అన్న ఏడికన్నా పోతుండ్రు ఏందన్నా అంట. పోతా ఉంటే పోయినారు వీళ్ళేమో మనుషులేరు పాపము, ఆయనలోనేమో వెంకయ్య స్వామి ఉన్నాడు కాబట్టి పాములు చేతిలో పట్టుకుని అట్ట 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 విసిరేసుకుంటా పోతున్నాడంట. పాము అంటే మహా భయం అంట మామూలుగా ఉన్నప్పుడు చిన్నప్పుడు ఆ శ్రీహరి స్వాముల వారికి. మరి అలాగే వెళ్ళి 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 ఇప్పుడు ఆ గాలిపాలెం దగ్గర అది దిగువతోపు అనే ఆ వనంలో, అంటే వనం అంటే ముళ్ళ వనం అది, అక్కడికి వెళ్ళి అక్కడ ఫోటో పెట్టేసి చెట్లు చాములన్నీ ఎరగదీసి మండలు ఆ ఫోటోకి ఇట్లా ఇట్లా ఊరికి అట్లా పెట్టేసి అక్కడ పోయి కూర్చున్నాడంట. అయ్యో ఏంది నాయన ఇక్కడికి వచ్చినవే, భయంకరమైన ఇది, ఇది మంచిది కాదు వనము, ఇది ముళ్ళ తోట దిగవ తోపు ఇది, వెళదామరా ఇంటికంటే నాకేం ఇండ్లు ఉంది అయ్యా, నాకెక్కడయ్యా ఇండ్లు, ఇండ్లు లేదు వాకి లేదు, నా ఊరు ఇదే, ఇక్కడ మహావిష్ణువు బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా వనసంచారం వచ్చి ఆ వైకుంఠం నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడ వారంతా అన్నాలు తిని మరి ఇక్కడ కూర్చొని పోయినటువంటి స్థలమయ్యా ఇది, ఇది నిరంతరమైనటువంటి పుణ్యక్షేత్రం అవుతుంది, ఇక్కడ ఇక్కడ నిరంతరం అన్నదానాలు జరుగుతాయి, వాళ్ళు తినిపోయినటువంటి అన్నము ఇక్కడ మెతుకులు పడిపోయి ఉన్నాయి, అందువల్ల ఇక్కడ నేను నిలిచిపోతాను ఆయన చెప్పినారంట వెంకయ్య స్వామి. అయిపోయి ఆ చిన్న చిన్న వెంకయ్య స్వామి ఒళ్ళు మీదకి వచ్చి ఇంకా ఆనాడు నుంచి మహత్తరమైనటువంటి మహిమలు జరుగుతూ ఉన్నాయి. గొలగమూడుల కన్నా కూడా ఈ గాలిపాలెంలో ప్రశ్నలు చెప్పడము, జబ్బులు ఉండే వాళ్ళు బాగవడము, తప్పించుకొని పోయిన పశువులు ఆవులు పశువులు అన్నీ కూడా దొరకడము, ఇలా ఇక్కడ జరుగుతూ ఉందన్నమాట మహిమలు. ఈ యొక్క మహిమలు ఇక్కడి నుంచి ఆయన దయ్యాలు భూతాలు భయంకరము రాను మొదలుపెట్టారంట. అప్పుడు ఎప్పుడైతే మనుషులు రాను పోను జాడపడిందో ఇంకా అక్కడ కొంచెం దారి చేసుకొని కొట్టి ఆడు అంతా చెట్లు చామలు కొట్టేసి తాటాకుల గుడిసేసి ఆ తాగటాకుల గుడిచి ఎదురుగా దుని నిప్పుల గుండం పెట్టి చేస్తూ ఉన్నారంట. ఆ నిప్పుల గుండంలోనే మరి నిరంతరం ఈనాటికి కూడా ఆ గాలిపాళ్ళము మహత్తరమైనటువంటి పుణ్యక్షేత్రమైంది. మరి ఆ శ్రీహరి స్వాముల వారు ఇవత్తు ఈరోజు భగవాన్ శ్రీ శ్రీ చిన్న వెంకయ్య స్వాముల వారని ఉన్నారు. మరి ఆ స్వాముల వారి యొక్క మహిమ అక్కడ ఎలా జరిగినాయి అంటే, ఎక్కడో ఎవరితో కూనీలు జరిగి ఉంటే ఏమి తప్పు చేయని వాడి మీద పడినందువల్ల వారు పాపం అతన్ని వాళ్లకు జైలు శిక్ష పడుతుంది అని చెప్పి అనుకునే సమయాన మరి స్వాముల వారి దగ్గరకు వచ్చి ప్రశ్న అడిగినందువల్ల ఆ ప్రశ్న అది కాదు, ఆయనకై ఆయనే ఇదైపోయినరు, ఎవరు చంపలేదని నేను ఒక రిజల్ట్ రావడము, ఆ అనవసరంగా అనుమాన పడిన వాడికి మరణ దండ తప్పిపోయిందంట. మరి ఒక ఊరిలో భయంకరమైనటువంటి పశువులకు జబ్బు వచ్చిందంట. ఆ పశువులకు జబ్బు వచ్చింది ఎప్పుడైతే వెంకయ్య స్వామి ఇక్కడున్నారని తెలిసిందో ఆ బాల గోపాలం అంతా ఇక్కడికి రాను మొదలు పెట్టారంట.
గొలగముడిలో శరీరం ఉంది. ఆ గొలగముడిలో అక్కడికి ఏం చెప్పారంట వెంకటేశ్వర స్వామి, అయ్యా కొంచెంసేపు నేను అక్కడదాకా పోయేస్తానయ్యా, చేజర్ల మండలానికి పోయి రావాలయ్యా అని అక్కడ ఎవరితోనో మనసులో చెప్పేవారంట. ఎందుకంటే ఇప్పుడు ఈ గాలిపల్లెం అనే ఊరు మహత్తరమైనటువంటి పుణ్యక్షేత్రమైంది. నాకు ఈ వెంకయ్య స్వామి ముందుగా నాకు తెలియదు. ఈ గాలిపల్లెం 2000 సంవత్సరంలో నేను మరి మా తమ్ముడు ఓబుల్ నాయుడు ఆయన అక్కడ హార్మోనిస్ట్గా ఉన్నందువల్ల ఆ అబ్బాయి ద్వారా నాకు గాలిపల్లెంలో వెంకయ్య స్వామి ఉన్నారు, భగవాన్ శ్రీ